దేవుడు భూమిని అందలి సమస్తాన్ని కలుగు చేసిన తర్వాత ఏమండి భూమి మీద ఏదైనా పని చేయాలి అని అంటే దేవుడు డైరెక్ట్ గా చేయడంట ఒక వ్యక్తిని నిలబెట్టుకొని పని చేసుకుంటాడంట మీరు గమనించాలి భూమి మీద జంతువులన్నిటిని కలుగు చేశాడు జీవరాశులన్నిటిని కలుగు చేశాడు కలుగు చేశాక వాటికి పేర్లు పెట్టే పని ఎవరికి చెప్పాడు ఆ ఏ దేవుడే చేశాడు కాబట్టి దేవుడే పెట్టేసుకోవచ్చు కదా ఇంకా పేర్లు ఆదాముకు ఆ పని అప్పగించారు అంటే దేవుడికి ఆయా తరంలో ఒక్కొక్కరు కావాలి చూడండి జలప్రళయం సమయం వచ్చింది ఆ టైంలో దేవుడికి ఒక వ్యక్తి కావాలి ఆ టైంలో నోవాహును వాడుకున్నాడు అలా ఒక్కొక్క తరంలో ఒక్కొక్కరు నిలబెట్టుకుని దేవుడు తన గంభీరమైన కార్యాలు జరిగించాడు హల్లెలూయా ఏమండి ఒక్కొక్క తరంలో ఒక్కొక్కరు ఒక్కొక్క తరంలో ఒక్కొక్కరు అలా ఇక్కడ దేవుడికి ఒక మనుష్యుడు అవసరమయ్యాడు ఒక వ్యక్తి అవసరమయ్యాడు ఒకవేళ దేవుడికి నువ్వే అవసరమేమో హల్లెలూయా అయితే నిన్ను నువ్వు సిద్ధపరచుకోవడానికి ఇష్టపడాలి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నప్పుడు ఆయనకి నిన్ను ఆయన చేతుల్లోకి అప్పగించుకోవాలి ఆమేన్ ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఆయనకి అప్పగించుకోవాలి ఇప్పుడు ఒక వంటరంగి మేస్త్రి గారికి చెక్క అప్పగించుకున్న తర్వాతే ఇలా పోడియంలా తయారైంది అవునా లేదు ఆయన ఉలితో కొడుతుంటే అబ్బా నాకు దెబ్బ తగులుతుంది అని ఆ చెక్క దొంగ ఒకేళ లేదయ్యా నేను నీ చేతికి అప్పగించుకోనంటే ఆ దొంగ దొంగలాగే ఉంటుంది ఆ దొంగ దేవుని మందిరంలోకి తేవడానికి ఉపయోగపడదు సంగమా ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి అదేంటంటే ఇదిగో దేవుని చేతుల్లో మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు మనలో ఏది పనికిరాదో దాన్ని మన నుండి తొలగించినప్పుడు జరిగే అద్భుతం ఏంటో తెలుసా ఒక ప్రయోజనకరమైన పాత్రగా మనం మారిపోగలుగుతాం స్తోత్రం చెప్పండి ఒకసారి ఇదిగో నా తరానికి నేనే ఒక దేవుని పనిముట్టుని అన్నట్టుగా మనం మారిపోవాలి ఆమేన్ దేవుని చేతుల్లో ఒక పనిముట్లుగా మనం సిద్ధపైపోగలగాలి స్తోత్రం చెప్పండి దేవుని పని కొరకు మనం ఒక పనిముట్టుగా మనల్ని మనం సిద్ధపరచుకోగలగాలి